Hello everyone, welcome to my channel ArcubeMess. My name is Rajshekar. Prastham Padotaradi Chautuna Bertal Padotaradi Purta in Travata Ye College Lu Cherali Ye Kursu Chadwali Ila Anega Sande Hala Nevi Varki Ustundai Varki Saraina Guidance Anedi Chala Ustram Mari Andarki Andubatalo Unde Kursulu Diploma Kursulu Satitako Kachuto So, మరి తక్కువ కాలంలోనే జీవితంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఈ డిప్లొమా కోర్సులు అనేవి వరం లాంటివి. మరి ఆ డిప్లొమా కోర్సుల్లో చేరాలంటే ఆ కాలేజీలో మనం అడ్మిషన్ పొందాలంటే ప్రవేశ పరీక్ష అనేది మన ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఆ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ ఏపీ పాలిసెట్ 2022 నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది మనకు తెలిసిన విషయమే. గత వీడియోలో మనము తెలుసుకుందాం. సో వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూద్దాం. సో మనము అప్లై చేయవలసిన తేదీ అంటే సో ఏప్రిల్ 11, సో 11th ఏప్రిల్ నుంచి మనము అప్లై చేయవచ్చు అనే విషయం మనకు తెలిసిందే. మరి అప్లై చేయడానికి చివరి తేదీ గుర్తుంచుకోవాలి. సో మే 18th అనేది మనకు చివరి తేదీ. సో మీరు వెంటనే అప్లై చేయాలనేది ఇక్కడ చెప్పే విషయం. ఎందుకంటే ఇక త్వరలో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి, 10th క్లాస్ ఎగ్జామ్స్. మరి ఆ ఎగ్జామ్స్ లో పడిపోయి మర్చిపోయే అవకాశం ఉంది. సో చివరి తేదీ వచ్చేసి 18th మే. ఎగ్జామ్ డేట్ చూడండి, ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు సో 29th మే మనకు ఈ ప్రవేశ పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి ఎగ్జామ్ తర్వాత రిజల్ట్స్ కూడా మనకు టెంటేటివ్ డేట్ అనేది మనకు నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. అది మనకు 10th జూన్ అనేది మనకు సో 2 డేస్ అటు ఇటుగా మనకు రిజల్ట్స్ అనేవి కూడా డిక్లేర్ చేయబడతాయి. సో ఇవి ఇంపార్టెంట్ డేస్ అబౌట్ ఎగ్జామ్. మరి ఈ వీడియోలో మనము అంటే చాలా మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకోవాలని ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ లో ఎన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది, ఎన్ని మార్కులకు అడగడం జరుగుతుంది, ఎంత సమయం ఎగ్జామ్ కేటాయిస్తారు, అలాగే ఆన్లైన్ లో ఉంటుందా ఎగ్జామ్ లేదా ఆఫ్లైన్ లో ఉంటుందా, సో ఇలా డిఫరెంట్ డౌట్స్ అనేవి వాళ్ళకి వస్తూ ఉంటాయి. మరి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ మనము అబ్జర్వ్ చేస్తే సో మనకు ఎగ్జామ్ మోడ్ వచ్చేసి మనకు ఆఫ్లైన్. సో ఆఫ్లైన్ లోనే ఎగ్జామ్ ఉంటుంది. సో అలాగే మనకు పెన్ పేపర్ బేస్డ్ అన్నమాట, అంటే ఓఎంఆర్ షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఓఎంఆర్ షీట్ లో మనకు పెన్సిల్తో మాత్రమే, పెన్ను కాదు పెన్సిల్తో మాత్రమే బబుల్ చేయవలసి వస్తుంది. సో ఇక మనకు ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్, అంటే 120 మినిట్స్ ఉంటుంది. సో ఎగ్జామ్ డ్యూరేషన్ 2 అవర్స్. తర్వాత మనకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 120 క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి డ్యూరేషన్ 2 అవర్స్ అంటే 120 మినిట్స్, అంటే మనకు ఒక్కొక్క ప్రశ్నకు 1 నిమిషం అనేది మనకు సమయం కేటాయించారు. మరి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఎటువంటి ప్రశ్నలు అడుగుతారంటే క్వశ్చన్స్ అన్ని కూడా మనకి ఆబ్జెక్టివ్ మోడ్ లో ఉంటాయి. సో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ లో మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అంటే మనకు 4 ఆప్షన్స్ అనేది ఇస్తారు. అందులో మనకు సరైన సమాధానం గుర్తించి మనకి ఇచ్చిన ఓఎంఆర్ షీట్ లో షేర్ చేయవలసి వస్తుంది. అలాగే సో మనకు టోటల్ 2 అవర్స్ టైం, 120 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 120 క్వశ్చన్స్ కు మనకు కేటాయించిన మార్కులు 120 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అన్నమాట. ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్క్ చొప్పున 120 క్వశ్చన్లకు 120 మార్కులు అనేది మనకు కేటాయించారు. మరి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ 120 మార్క్స్ కు 120 మార్క్స్ ఏ సబ్జెక్టులకు ఉంటాయనేది ఒకసారి తెలుసుకుందాం. మరి క్వశ్చన్ పేపర్ ను ముఖ్యంగా మనకు సో 3 సెక్షన్స్ గా డివైడ్ చేస్తారు. సో మొదటి సెక్షన్ లో మ్యాథమెటిక్స్ సంబంధించి 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 50 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ కాబట్టి 50 మార్క్స్. అలాగే ఫిజిక్స్ సంబంధించి మనకు 40 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, టోటల్ మార్క్స్ 40. ఇక కెమిస్ట్రీకి సంబంధించి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. సో టోటల్ గా మనకు ఈ 3 సెక్షన్స్ కలిపి 120 క్వశ్చన్స్, 120 మార్క్స్, 120 మినిట్స్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. సో అయితే ఇయర్ అనేది మనకు ఇక్కడ వెయిటేజ్ అనేది మార్చడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ మనకు మ్యాథమెటిక్స్ 60 క్వశ్చన్స్, అలాగే ఫిజిక్స్ 30 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 30 క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. ఈ చేంజింగ్ అనేది
అభ్యర్థులు గమనించాలి. ఇక మార్కింగ్ స్కీమ్ ఆల్రెడీగా మనము డిస్కస్ చేశాం. సో 1 మార్క్ ఫర్ కరెక్ట్ ఆన్సర్, అంటే కరెక్ట్ సమాధానానికి 1 మార్క్ కేటాయించారు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నో నెగిటివ్ మార్కింగ్. ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. అంటే 120 క్వశ్చన్స్ ఉంటే 120 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 120 క్వశ్చన్స్ స్టూడెంట్ అటెంప్ట్ చేయొచ్చు. సో కాబట్టి 120 ప్రశ్నలు కూడా మనము అటెంప్ట్ చేయొచ్చు. కాబట్టి ఆ విషయము గుర్తుంచుకోండి, ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు. అంటే ఏదైనా రాంగ్ ఆన్సర్కి మార్కులు కట్ అవుతాయనే భయం కూడా మీకు లేదనమాట. సో ఇది ఇంకా ఆల్రెడీగా మనకి ఎగ్జామ్ ఫీజు 400 ఆ విషయం, చివరి తేదీ ఎప్పుడు అనేది మనం ఆల్రెడీగా డిస్కస్ చేయడం జరిగింది. అయితే సో ఈ 10th క్లాస్ ఎగ్జామ్ తర్వాత మనకు ఈ పాలీసెట్ ఎగ్జామ్ డేట్కు చాలా తక్కువ కాలం ఉంటుంది. మరి ఈ తక్కువ కాలంలో మనం ఎక్కువ మార్కులు పొందాలన్నా, మంచి మార్కులు పొందాలన్నా ఏ విధంగా ప్రిపేర్ కావాలనేది మనము సిలబస్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మనము తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్గా మా ఛానల్ నుంచి వీడియోలు పొందడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.